వెల్కమ్ టు వి తెలుగు ఛానల్. ముందుగా వి తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ బాంబులు పేల్చేసుకున్నారు అందరూ, క్రాకర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? కానీ సేఫ్గా ఉండండి. ఇలాంటి ఫెస్టివల్లో ఇలాంటి సందర్భంలో ఏంట్రా బాబు ఈ వీడియో అనుకుంటున్నారా? మన బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు. ఆల్రెడీ మాకు లీకేజ్ అనేది వచ్చింది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని. సో మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడు కన్ఫామ్గా. సో ఏంటంటే అఖిల్ ఆల్రెడీ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళారు, అదొక ట్విస్ట్. అఖిల్ సీక్రెట్ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు, బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఇంటికి వెళ్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే సోహిల్ కొంచెం బాధపడతాడు. సోహిల్ విషయం ఎందుకు చెప్తానంటే సోహిల్కి మెహబూబ్కి మంచి ర్యాపో ఉంది. ఆ ర్యాపో ఉండడం వల్ల ఏంటంటే సడన్గా మెహబూబ్ వెళ్ళిపోతే చాలా బాధపడతాడు. అందులోపు అఖిల్ వస్తున్నాడు కాబట్టి ఓకే కొంచెం ఫ్రీ అవుతాడు. ఎంత అఖిల్ మెహబూబ్ సోహిల్ ఫ్రెండ్స్ అయినా సరే మెహబూబ్కి సోహిల్కి ఉన్న ర్యాపోని మాత్రం అఖిల్ ఫుల్ఫిల్ చేయలేడేమో అని నా ఉద్దేశం అండి. దట్ టు మెహబూబ్ అంటే ఈసారి మాత్రం బిగ్ బాస్ వారు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేస్తారు. ఇంకోసారి ఎవరు అదే ఇంకోళ్ళు ఎవరిని బల్ చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే మన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఫిజికల్ టాస్క్లో స్ట్రాంగ్ ఉన్న మెహబూబ్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతున్నారు. అంటే ముందంతా దేవి, అమ్మ రాజశేఖర్ మాస్టర్, దివి వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఇంకా గేమ్ ఆడలేదు, ఆడే టైంకి ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇతను మెహబూబ్ చాలా టఫ్గా ఇస్తాడు ప్రతిదీ. సో టాస్క్ వైజ్గా టఫ్గా కాంపిటీషన్ ఇస్తారు కాబట్టి ఇకపై ఇతను వెళ్ళిపోతే, మెహబూబ్ వెళ్ళిపోతే ఎలా జరుగుతుంది టాస్క్ వైజ్గా వదిలేని. తర్వాత ఏమో ప్రతిసారి హారిక ఎవరిని ఎలిమినేట్ చేస్తుంది, అదే సారీ ఎవరిని నామినేషన్ చేస్తుంది, మెహబూబ్ని చేస్తుంది. ఇప్పుడు ఎవరిని నామినేట్ చేస్తుంది హారిక? మహా అయితే హర్యానాని ఏదో చిన్న కారణాలు చెప్పి హర్యానాని నామినేట్ చేయాలి. అంటే ఇంకోళ్ళు ఏమని ఇప్పటి నుంచి అంటే ఈ 10th week తర్వాత 11th week వచ్చినప్పుడు ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు మెహబూబ్ వెళ్ళిపోతారు, ఇందులో ఎవరెవరు ఇప్పుడు అంటే ఎప్పుడు చూసినా సరే హర్యానా మెహబూబ్ హర్యానా మెహబూబ్ అంటూ చేసుకొచ్చి ఎలాగో హర్యానా పేరు చెప్తారు, అది కన్ఫర్మ్, అది అందులో మార్పేం లేదు. సో ఈ మెహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మెహబూబ్ ప్లేస్లో ఇంకెవరు వస్తారు అంటే అక్కడ చూసుకున్న వాళ్ళందరూ బాగానే ఆడుతున్నారు కదా గేమ్. సో మనకు వదిలిన ప్రోమో బట్టి ఏముందంటే నాగార్జున గారు సీరియస్గా అఖిల్ యువర్ ఎలిమినేటెడ్ అంటారు. అలాగేం లేదండి, ఆల్రెడీ మనకి ఆల్రెడీ షో షూటింగ్ పూర్తయిపోయింది, ఆల్రెడీ లీకేజెస్ అనేవి కూడా తెలిసిపోయి ఏంటంటే మెహబూబ్ ఎలిమినేషన్ అవుతాడు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారు. ఎలిమినేటెడ్ అంటే ఆ సీక్రెట్ రూమ్ నుంచి నేను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్లో పంపిస్తాను అని మాత్రమే అంటారు తప్ప ఈరోజు ఏమీ అంత సీరియస్నెస్ లేదు. అదంతా ఊరికే ప్రోమోలో చూపించిందంతా ఏమీ జస్ట్ టీఆర్పీ కోసం తప్ప ఇంకేమీ కాదు. ఈ వారం అవుతుంది మెహబూబ్, ఆల్రెడీ మెహబూబ్ నాకు తెలిసి ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేసే ఉంటాడు. సో బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు ఫ్రెండ్స్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ వి తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ జాగ్రత్తగా దీపావళి చేసుకోండి.